సార్ టైగర్ నాగేశ్వర రావు ఈ పేరు తెలుగునాట బాగా ఫేమస్ సార్ రవితేజ ఈ టైటిల్తోనే ఒక సినిమా చేస్తున్నారు సార్ అసలు ఎవరు ఈ టైగర్ నాగేశ్వరరావు అంత ఫేమస్ ఎందుకు అయ్యారు సార్ చెప్తారా స్టూవర్ట్పురం పేరు విన్నారా ఎప్పుడైనా స్టూవర్ట్పురం దొంగలే కదా స్టూవర్ట్పురం దొంగలు పోలీస్ స్టేషన్ ఇలాంటి సినిమాలు వచ్చాయి కానీ స్టూవర్ట్పురం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది బాపట్ల దగ్గర అది సెటిల్మెంట్ గ్యాంగ్ అంటారు అంటే బ్రిటిష్ కాలంలో ఈ దొంగతనాలు చేసేటువంటి వాళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి వాళ్ళని ఒక కాలనీలో పెట్టేవాళ్ళు అట్లా ఏర్పడిన ఒక సెటిల్మెంట్లు అంటారు వాటిని ఆ సెటిల్మెంట్ ఊరు అది స్టూవర్ట్పురం ఈ సెటిల్మెంట్లు చేయాలి వీళ్ళందరినీ ఒక చోట కుదురుగా ఉంచి అబ్జర్వేషన్లో ఉంచి వీళ్ళని మార్చాలి అనే ప్రోగ్రాం తీసుకుని ఇలా ఊళ్ళ నిర్మాణం చేసినటువంటి స్టూవర్ట్ అనేటువంటి ఒక బ్రిటిష్ త్వర పేరు మీదుగా ఆ ఊరికి స్టూవర్ట్పురం అనే పేరు వచ్చింది ఎరుకల కులానికి చెందినటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు ఆ సెటిల్మెంట్లో వీళ్ళు జనజీవన స్రవంతిలోకి అలవటానికి అలాగే దొంగతనాలు చేయాలి అనేటువంటి వాతావరణంలోంచి వెనక్కి తీసుకురావటానికి సాల్వేషన్ ఆర్మీ తీవ్రంగా కృషి చేసింది వాళ్ళకి సంబంధించినటువంటి చర్చ్ అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి స్కూల్స్ స్టూవర్ట్పురంలో ఉంటాయి ఇప్పటికి చూడవచ్చు అది బాపట్ల నుంచి చీరాల వైపు ట్రావెల్ చేస్తుంటే మధ్యలో కనిపిస్తుంది రైల్వే స్టేషన్ అలాగే బస్సులో కూడా స్టూవర్ట్పురం తగులుతుంది ఈ స్టూవర్ట్పురం రైల్వే స్టేషన్ పక్కనే టైగర్ నాగేశ్వరరావు సమాధి ఉంటుంది టైగర్ నాగేశ్వరరావు కూడా స్టూవర్ట్పురంలో పుట్టినటువంటి ఒక దొంగ చాలా భారీ దొంగతనాలు చేసేవాళ్ళు గజ్జల ప్రసాద్ అని ఇంకొక క్యారెక్టర్ ఉండేది అక్కడ గజ్జల ప్రసాద్ టైగర్ నాగేశ్వరరావు వీళ్ళిద్దరూ స్టార్ దొంగలు ఆ రోజుల్లో అంటే తమిళనాడులో బ్యాంక్ రాబరీలు చేశారు వీళ్ళు రాబిన్హుడ్ స్టైల్లో తర్వాత ఇక్కడ చాలా దొంగతనం చాలా పాపులర్ దొంగతనాలు సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగతనం చేసి నగలు తీసుకొచ్చారు ఆ స్థాయి అంటే ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ దాన్ని బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి నగలు కానివ్వండి డబ్బులు కానివ్వండి చాలా సునాయాసంగా బయటకు తీసుకొచ్చేటువంటి ఒక అద్భుతమైన స్కీమ్ ఉండేది వాళ్ళ దగ్గర అంటే స్కీ ఒక రకంగా రెక్కీ నిర్వహించి ప్లాన్ చేయటంలో మనీ యాక్షన్ అని కనుక అంటే దోపిడీని ఆ మనీ యాక్షన్ చేయటంలో చాలా నైపుణ్యం ఉన్నటువంటి దొంగలు వీళ్ళు అటువంటి పరిస్థితుల్లో వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలనేది అర్థమయ్యేది కాదు టైగర్ నాగేశ్వరరావు మీద విపరీతమైన ప్రజల్లో అభిమానం ఉండేది ఆ ఏరియా ప్రజల్లో ఎందుకని సార్ ఆయన ఒక నిబంధన పెట్టుకున్నాడు మనం దొంగతనం చేసిన దానిలో మెజారిటీ డబ్బులు జనాలకు పంచేయాలి అని మంచి దొంగ టైగర్ నాగేశ్వరరావు ఎక్కడ దొంగతనం చేసినా కానీ ఆ ప్రాంతంలో అతను దొంగతనం చేసినటువంటి ప్రాంతంలో పేదలకి పంచేవాడు అలాగే స్టూవర్ట్పురంలో కూడా పేదలకు సహాయం చేసేవాడు ఆయన ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా కానీ డౌన్ రోడన్ పీపుల్ అంటే దళిత కులాల్లో ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేవాడు ఆయన ఇదే టైంలో ఆయన ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారాడు ఈయన రిపీటెడ్ దొంగతనాల నుంచి దాంతో వీళ్ళిద్దరిని టార్గెట్ చేసింది గవర్నమెంట్ స్టూవర్ట్పురం దొంగల్లో స్టార్ దొంగలైనటువంటి గజ్జల ప్రసాద్ని టైగర్ నాగేశ్వరరావుని వీళ్ళిద్దరిని తుదముట్టించాలి అని ఒక ప్రోగ్రామ్ తీసుకుని ఫేక్ ఎన్కౌంటర్లో చంపేశారు ఇతను టైగర్ నాగేశ్వరరావుని అతనికి ఒక లవర్ ఉంది ఆ ఏరియాలోనే ఆ ఇంట్లో ఉన్నాడు అనే పక్క ఇన్ఫర్మేషన్తో వెళ్ళి అరెస్ట్ చేసి కాల్చి చంపేశారు కాల్చి అంటే కాల్చి చంపి అతను మా మీద దాడి చేస్తే మేము అతని నుంచి ప్రాణరక్షణ కోసం కాల్చి చంపామని ఒక కట్టుకథ అల్లారు ఈ కట్టుకథ మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు అల్లూరి సీతారామరాజు విషయంలో అల్లారు అల్లూరి సీతారామరాజును కూడా నిరాయుధుడిగా పట్టుకుని కాల్చి చంపేసి అతను మా మీద దాడి చేయబోతుంటే ఆత్మరక్షణ కోసం కాల్చి చంపామని చెప్పారు ఆ రోజున మేజర్ గుడాల్ గారు దాదాపుగా అదే పద్ధతిలో టైగర్ నాగేశ్వరరావుని కాల్చి చంపి నిరాయుధుడిగా కాల్చి చంపి అతను మా మీద దాడి చేయబోతుంటే ప్రాణరక్షణ కోసం మేము కాల్చామని చెప్పారు
కానీ ప్రజల్లో విపరీతమైన ప్రేమ ఉండటం వలన అతను అద్భుతమైనటువంటి ఒక ఫ్యూనరల్ జరిగింది అతనికి. ఆ ఊళ్ళో రైల్వే స్టేషన్ పక్కన ఒక అద్భుతమైన సమాధి నిర్మించుకున్నారు వాళ్ళు. ఈ రోజుకి ఆ ప్రాంతపు మనుషుల మనసుల్లో అతనికి స్థానం ఉంది. తిరగబడలేదా సార్ ప్రభుత్వం మీద? ప్రజలు అక్కడ ప్రజలు తిరగబడటం అంటే వాళ్ళ స్థాయి, అలాగే ప్రభుత్వం మీద తిరగబడేటువంటి పరిస్థితి ఉండదు. జనరల్గా అణచివేతలో ఉంటారు వాళ్ళు ఆల్రెడీ. అంటే ప్రతి ఇంటి మీద నిఘా ఉంటుంది, అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, రోజు వెళ్ళి సంతకాలు పెట్టాలి, విపరీతమైన కంట్రోల్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళే దొంగతనాలు చేయిస్తారు. ఇలా రకరకాల చాలా క్రైమ్స్ రిలేట్ అయి ఉంటాయి ఆ కమ్యూనిటీకి. అలాగే పర్టికులర్గా సెటిల్మెంట్ గ్యాంగ్స్ అంటారు వాళ్ళని, సెటిల్మెంట్ గ్యాంగ్స్కి పోలీసుల కంట్రోల్ విపరీతంగా ఉంటుంది వాళ్ళ మీద. ఆ కంట్రోల్ ఉండటంతో ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. నిజానికి టైగర్ నాగేశ్వరరావు, గజ్జల ప్రసాద్ వీళ్ళ మీద విశ్వమోహన్ రెడ్డి అని ఒక రైటరు ఒక అద్భుతమైన నవల రాశాడు. చిత్తూరులో వచ్చింది అది, దొంగలు అనే పేరుతో. టోటల్గా వీళ్ళ జీవితాలు ఏమిటి, వీళ్ళ ప్రయాణం ఏమిటి, ప్రజలు వీళ్ళని ఎలాగ చూస్తారు అంటే ఒక రకంగా రాబిన్హుడ్ వీళ్ళిద్దరు. ఆటోబయోగ్రఫీ రాశారా సార్? లేదు లేదు, వాళ్ళ అంత పెద్ద ఇది కాదు. కానీ వాళ్ళ మీద రకరకాల కథలు ఉండేవి. వాళ్ళు ఎలాగైనా అంటే ఎటువంటి గోడైనా వాళ్ళు చాలా ఈజీగా ఎక్కేసి అవతలకు దిగ్గలరు అని. వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం, అంటే వాళ్ళు ఆ యాక్టివిటీలో ఉండగా పట్టుకోవడం చాలా కష్టం అని. అలాగే విపరీతమైన టెక్నికల్ జ్ఞానం ఉండేది వాళ్ళకి. ఎంత టెక్నికల్ జ్ఞానం అంటే నిర్మాణం చేసేవాళ్ళు వాళ్ళు. దొంగతనాన్ని ఆర్గనైజ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎవరు ఎక్కడ వరకు పనిచేయాలి, ఎవరికి ఎక్కడ వరకు సమాచారం తెలియాలి, ఎవరికి ఎంత ఆ సమాచారం మించి తెలిస్తే ఎటువంటి ప్రమాదం వస్తుంది, ఇంత డిజైన్ చేసి మనుషుల్ని వాడి వాళ్ళ దొంగతనాలు చేసేవాళ్ళు. ఈ వ్యూహ రచనలోనే టైగర్ నాగేశ్వరరావు టాలెంట్ కనిపిస్తుంది. పోలీసులకి ఏమాత్రం అర్థమయ్యేది కదా ఏం జరగబోతోంది అనేది జరిగే వరకు. అంత అద్భుతమైన స్కీమ్ వేసేవాడు ఆయన. దాంతో అది ప్రమాదకరం, ఆ బ్రెయిన్ ప్రమాదకరం అని అనుకుంది ప్రభుత్వం. అనుకుని దాన్ని నిర్మూలించాలి అని టార్గెట్ చేసి తర్వాత గజ్జల ప్రసాద్ని కూడా తీశారు. అయితే వీళ్ళిద్దరిలో కంపారిటివ్గా గజ్జల ప్రసాద్, టైగర్ నాగేశ్వరరావులు ఇద్దరి మధ్య కనుక పోలిక చూస్తే టైగర్ నాగేశ్వరరావుకి ప్రజాభిమానం ఎక్కువ. ఈ రోజుకి ఆయన సమాధి దగ్గరికి ఆయన చనిపోయిన రోజున వెళ్ళి పూలు పెట్టి వచ్చేటువంటి ప్రజలు ఉన్నారు అక్కడ. అతని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు ఆ ప్రాంతంలో, బాపట్ల, చీరాల, స్టూవర్ట్పురం ఏరియాల్లో. అంత పాపులర్ అంటే ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు తీసుకుని సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు స్టూవర్ట్పురం దొంగలు సినిమాలో కూడా ఈయనదేమైనా ఉంటుందా సార్? వీళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చింది? ఇన్స్పైర్ అయ్యి వచ్చింది. స్టూవర్ట్పురం దొంగలు కావచ్చు, లేకపోతే స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్, అలాగే జైత్రయాత్ర అని ఒక సినిమా వచ్చింది నాగార్జునతో. ఈ మూడు ఒకే టైంలో స్టూవర్ట్పురం సెంటర్గా వచ్చిన సినిమాలు. అయితే వాస్తవంగా ఈ సినిమాల్లో వీళ్ళు గ్లామరైజ్ చేశారు, కానీ అది చాలా చిన్న సెటిల్మెంట్ ఊరు. అది చాలా చిన్న సెటిల్మెంట్ ఊరు, ఎరుకల కులానికి చెందినటువంటి వాళ్ళు. చిన్న ఐలాండ్ లాగా అనుకోవచ్చు. అక్కడ దాన్ని తీసుకెళ్లి హైదరాబాద్ సిటీలా చూపిస్తారు స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్లో. దొంగల్లో అలా ఉండదు అనుకుంటా స్టూవర్ట్పురం దొంగలు. స్టూవర్ట్పురం దొంగల్లోనూ జైత్రయాత్రలోనూ కొంత వాస్తవానికి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం జరిగింది. స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ హీరో పెద్ద హీరో అయ్యేసరికి, చిరంజీవి అయ్యేసరికి, దాన్ని డీజీపీ వెళ్ళిపోతాడు అక్కడికి మాట్లాడితే. అది మిస్ఫైర్ అయ్యి సినిమా దారుణంగా ఫెయిల్ అయింది, డిజాస్టర్ సినిమా అది, ఎన్నమూరు వీరేంద్రనాథ్ డైరెక్షన్లో. దాని తర్వాత డైరెక్షన్ చేయడానికి భయపడ్డాడు ఆయన. కాబట్టి వాళ్ళ జీవితాలు చెప్పడానికి సినిమా కంటే కూడా, నిజానికి సినిమాలో చాలా ఫిక్షన్ ఉంటుంది, దానికంటే కూడా విశ్వమోహన్ రెడ్డి రాసినటువంటి దొంగలు అనే నవలే ప్రామాణికం. అంటే ఆయన స్టడీ చేశాడు, అక్కడికి వెళ్ళి పనిచేశాడు ఆయన, వాళ్ళతో తిరిగాడు, వాళ్ళతో తిరిగి రాసిన అనుభవం అది. అలాగే జైలు అని ఇంకొక నవల రాశాడు ఆయన, విశ్వమోహన్ రెడ్డి. ఆ జైలు జీవితం ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు. సినిమా వాళ్ళకి ముఖ్యంగా జైలుకి లాకప్కి తేడా తెలియకుండా సినిమాలు తీసేస్తారు.
చాలా స్పష్టంగా జైలు జీవితం ఎలా ఉంటుంది, పర్టికులర్గా దొంగలు జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, దొంగలకి పోలీసులకి ఉండే సంబంధాలు ఎలా ఉంటాయి, పోలీసులు ఎలా దొంగతనాలు చేయిస్తారు ఒక్కొక్కసారి, అలాగే రికవరీ ఎలా ఉంటుంది. ఇప్పుడు దొంగతనం జరిగిన తర్వాత దొంగ దొరుకుతాడు, దొంగ దొరికిన తర్వాత రికవరీ ఇస్తాడు. ఆ రికవరీ టోటల్గా ఎవరైతే ఆ నేరం జరిగిందో ఆ నేరానికి ఇబ్బంది పడుతున్నారు. ఒక ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు ఆ దొంగతనం జరిగిన ఇంటి ఓనర్కి ఈ రికవరీ మొత్తం ఇవ్వరు, దీనిలో కొంత చూపిస్తారు, ఇంతే దొరికింది అని అంటారు, ఇంతే దొరికింది అంటారు, ఆ మిగిలింది పనిచేసుకుంటారు. ఒక్కొక్కసారి ఈ 50% రికవరీతో పాటు దొంగ దగ్గర అతని కేసులో పెట్టకుండా ఉండడానికి కూడా డబ్బులు తీసుకుంటారు. ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటాయి. అంటే నేరం అధికారమై పరిపాలన సాగిస్తూ ఉంటుంది ఆ ఏరియాలో. ఈ మొత్తం వ్యవహారాలన్నీ రాస్తాడు ఆయన జైలు నవల్లో. ఆయన అక్కడ కార్యకర్తగా పనిచేశాడు, విశ్వమోహన్ రెడ్డి ఆ ఏరియాలో ఒక కార్యకర్తగా పనిచేశాడు. వాళ్ళ జీవితాల్లో పనిచేసి ఆ అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో రాశాడు. అది నిజానికి ఒక దశలో రామోజీరావు గారు దాన్ని సినిమా చేయాలి అతని నాయకత్వంలోనే అని ప్రయత్నం చేశారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అంటే ఆయనకి వాతావరణం నచ్చలేదు, ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు హైదరాబాద్లో. కూర్చోబెట్టి వేళ్ళ సినిమా టీంతో ఆయన్ని డిస్కషన్స్ కూర్చోబెట్టారు విశ్వమోహన్ రెడ్డిని. ఆయన వీళ్ళతో కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి, వీళ్ళు ఏదో చేయబోతున్నారు ఈ సినిమాని భయం వేసి ఆయన ఎవరికి చెప్పకుండా ఇక్కడి నుంచి పారిపోయాడు. కాబట్టి ఈ టైగర్ నాగేశ్వరరావు జీవితం మీద సినిమా చేయాలి అనేది చాలా చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నం. సో ఇప్పుడు వచ్చే రవితేజ సినిమా బయోపిక్ అనుకోవచ్చా సార్? బయోపిక్గా తీస్తారా లేకపోతే ఎలా తీస్తారా అనేది సినిమాటిక్ లిబర్టీ చాలా తీసుకుంటారు వాళ్ళు. బయోపిక్ అని చెప్తారు కానీ నిజానికి మహానటి సినిమాలోనే చాలా లిబర్టీ తీసుకున్నారు, చాలా లిబర్టీ తీసుకున్నారు. ఆవిడ జీవితంలో జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి దానిలో. అంటే వీళ్ళు చెప్పదలుచుకున్న అంశానికి అనుగుణంగా చాలా సన్నివేశాలు కల్పించారు. అటువంటి ప్రయత్నం డెఫినెట్గా జరగచ్చు దీనిలో కూడా. అంటే సినిమా ఎమోషన్స్ ఎలా ఉండాలి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్తారు. ఈ క్రమంలో కొంత వాస్తవ చిత్రణ కూడా ఉంటుంది, అతని జీవితం నుంచి కొన్ని సంఘటనలు తీసుకుంటారు. కానీ పూర్తిగా అతని జీవితాన్ని పోర్ట్రేట్ చేయగలరా లేదా అనేది అయితే అనుమానాస్పదం, చూడాలి. రెండవది, అది కమర్షియల్ సినిమా రవితేజ కాబట్టి డెఫినెట్గా అది కమర్షియల్ సినిమా. ఆ హంగులు ఉండేలాగా ప్లాన్ చేస్తారు, కొంత మార్పులు కూడా జరగచ్చు సినిమా. అంటే అంతర్రాష్ట్ర దొంగలు వాళ్ళు, అంతర్రాష్ట్ర దొంగలు అలాగే రాష్ట్ర దాటి వెళ్ళి దొంగతనాలు కూడా చేశారు. కేవలం ఈ బౌండరీ అనేది లేదు, ఎక్కడికైనా వెళ్ళి దొంగతనం చేసేవాళ్ళు, అద్భుతమైన రెక్కీ నిర్వహించేవారు, చాలా ప్రాపర్ డిజైన్ ఉండేది. అలాగే వాళ్ళు ఈ దొంగతనాలు చేసే దాంట్లో స్ట్రాంగ్గా ఉండడం కోసం గాడిద పాలు తాగేవారట, నిజమేనా సార్? అంటే ఇవన్నీ రకరకాల పుకార్లు ఉన్నాయండి వాళ్ళ మీద. నెత్తురు తాగేవాళ్ళని, పాలు కాదు, నెత్తురు తాగేవాళ్ళు అని ఇలాంటి రకరకాల, అంటే జానపద హీరోల్లాగా చూసేవాళ్ళు ఒక రకంగా టైగర్ నాగేశ్వరరావుని, గజ్జల ప్రసాద్ని. ప్రజలు ఇలా ఉంటారట అలా ఉంటారట అని ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ఇమాజిన్ చేసి వాళ్ళ క్యారెక్టర్లను చెప్పేవాళ్ళు. వాళ్ళు ఇలా నిలబడి అలా ఎగిరి గోడ దూకేస్తారు, ఇలాంటి రకరకాల కథలు ప్రచారంలో ఉంటాయి ఆ ప్రాంతంలో. అంటే ఒక రకంగా జానపద హీరోలు వాళ్ళు. అంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంటే వాళ్ళు జానపద హీరోలు అవుతారు అనేది ఇక్కడ చూడాలి. అలాగే అదే కమ్యూనిటీ నుంచి అదే ఊరు నుంచి వచ్చే ఆఫీసర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సునీల్ కుమార్ అని జైల్స్ డిపార్ట్మెంట్లో ఐజీగా చేసి రిటైర్ అయ్యాడు, ఆయన చనిపోయాడు రీసెంట్గానే. ఆయన అక్కడి నుంచి వచ్చినవాడు, అదే కమ్యూనిటీ నుంచి వచ్చినవాడు, అదే దొంగల కుటుంబం నుంచి వచ్చినవాడు. ఈ టైగర్ ఏంటి సార్ మరి నాగేశ్వరరావు గారు? ప్రజలు ఆయనకి ఇచ్చుకున్న బిరుదేనా? ప్రజలు ఆయనకి ఇచ్చుకున్నారు టైగర్ నాగేశ్వరరావు. నాగేశ్వరరావు అనేది ఆయన పేరు, ఆయన ఇంటి పేరు కూడా ఏదో ఉండాలి, మేకల ఇలా ఏదో ఇంటి పేరు ఉండేది. కానీ టైగర్ నాగేశ్వరరావుగానే పాపులర్ అది ఇప్పటికీ. అంటే స్టూర్ట్పురం రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది, ట్రైన్లో నుంచి కూడా కనిపిస్తుంది ఆ సమాధి. చాలామంది కనిపిస్తారు ఈరోజుకి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనకు నివాళులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన దగ్గర నుంచి సహాయం పొందిన వాళ్ళు కావచ్చు, ఆయన కథలు విని, ఆయన గురించి ప్రచారంలో ఉన్న కథలు విని ఆ క్రేజ్తో వెళ్ళి అటువైపు వెళ్ళినప్పుడు ఆ ఊరు వెళ్ళి ఆ సమాధి చూడటం అనేది ఒక ప్రోగ్రామ్గా పెట్టుకున్న వాళ్ళు చాలామంది కనిపిస్తారు. ఏ సంవత్సరంలో సార్?
ఈయనది దాదాపు అంటే వాళ్ళు 60 70 దశకం వరకు నడిపారు వాళ్ళు. ఓకే. 80స్లో చంపేశారు ఆయన. అయితే ఈరోజుకి వాళ్ళ పేర్లు అక్కడ చాలా పాపులర్. గజల్ ప్రసాద్ కంటే కూడా టైగర్ నాగేశ్వరరావు పేరు చాలా పాపులర్. సో అదే పేరుతో వస్తుంది, మరి అది బయోపిక్గా వస్తుందా, ఎగ్జాజురేట్ చేసి సీన్స్ మీరు ఇందాక చెప్పినట్లుగానే కొంచెం ఎగ్జాజురేషన్ ఉంటుంది సినిమా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఎలా వస్తుంది అనేది చూడాలి. ఎలా వస్తుంది అనేది చూడాలి. అంటే ఆయన జీవితంలో ఆయనకు తెలియని చాలా విషయాలు సినిమాలో చూపించవచ్చు. ఒక లిమిటేషన్ అంటే ఆయనకి ఒక జ్ఞానం ఉంది, మన ప్రాంతము మన మన జీవన విధానాలు మనం మెరుగుపడాలంటే ఏం చేయాలి, దొంగతనాలు ఎందుకు చేస్తారు, ఎవరైనా ఎందుకు ప్రొఫెషన్గా తీసుకుంటారు అంటే ఆల్టర్నేటివ్ లేక ఎడ్యుకేషన్ లేదు అక్కడ. ఆ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి సాల్వేషన్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నం చేసింది, కానీ అది చాలదు, ఆ ఎఫర్ట్ చాలదు అనేది టైగర్ నాగేశ్వరరావు జీవితం నుంచి అర్థమవుతుంది. ప్రూవ్ అయింది. ఇంకొంచెం ప్రయత్నం చేయాలి వాళ్ళని బాగు చేయడానికి. చాలా కొద్ది మంది మాత్రమే ఆ కమ్యూనిటీ నుంచి బయటకు వచ్చి అధికారులుగా ఎదిగిన వాళ్ళు కనిపిస్తారు. అంటే రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళకు కూడా, వాటి ఆధారంతో బయటకు వచ్చి చదువుకుని ఈ జీవితం మనకు వద్దు అనుకుని అధికారులుగా ఎదిగిన వాళ్ళు కొంతమంది కనిపిస్తారు, సునీల్ కుమార్ లాంటి వాళ్ళు. కానీ ఆ సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. ఇప్పటికీ ఆ ఊరు అంటే భయం ఉంది ప్రపంచానికి. స్టూవర్ట్పురం అంటే ఒక రకంగా ఈ మధ్య కాలంలో మనకి దండుపాల్యం అని ఒక సినిమా వచ్చింది. ఇట్లా ఒక స్టూవర్ట్పురం గ్యాంగ్ ఊళ్ళో దిగిందట అని ఒక ప్రచారం జరిగేది చాలా ఊళ్ళల్లో. అంటే వాళ్ళు ఊళ్ళో దిగారంటే ఒక రెక్కైన రోజు ఒక పెద్ద దొంగతనం ఏదో చేస్తారు. ప్రధానంగా చాలా పాపులర్ దొంగతనం అయితే అదే వాళ్ళు చేసిన దాని బ్యాంక్ రాబరీస్ చేశారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో చేసిన ఇది చాలా సెన్సేషన్ ఆ టైంలో. కాబట్టి సినిమా ఎలా ఉండబోతుంది అంటే క్రేజీ సంఘటనలు చాలా ఉంటాయి అతని జీవితంలో. ఆ క్రేజీ సంఘటనలని అట్రాక్ట్ చేస్తుంటాయి వాళ్ళకి. దానిలో చాలా ఫిక్షన్ జోడించి టైగర్ నాగేశ్వరరావు సినిమా రూపొందిస్తారు. దాన్ని చూడాలి, ఎలా ఉంటుందో చూడాలి. లెట్స్ వెయిట్ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ సార్.